రసం సాంబార్ పులిహోర ఆహారానికి పుల్లని రుచిని అందించే పదార్థంతో ఇవి కాకుండా ఎన్నో వంటకాలు చేస్తాయి. దీంతో రుచి పెరిగి ఓ ముద్ద అన్నం ఎక్కువగా తింటాం. దీనిని తినడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మనారోగ్యం, దిస్ ఈస్ కేకే. చింతపండులో ఉండే పోషకాలు చాలా ఉన్నాయి. చింతపండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. 100 గ్రాముల చింతపండులో 3 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్, అలాగే 70 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇందులో ఫైటో కెమికల్స్ అధికంగా ఉండడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. చింతపండులోని శ్లేష్మం, అలాగే పెక్టిన్, అలాగే అరబినోస్ జీర్ణమయ్యే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. పేగులో హెల్తీ బ్యాక్టీరియా ఉత్పత్తిని పెంచుతుంది. ముఖ్యంగా కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్యని తగ్గిస్తుంది. అలాగే చింతపండు చెడు కొలెస్ట్రాల్ను గ్రహిస్తుంది. చింతపండు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం గడ్డ కడుతుందని అంటారు. కానీ నిజం ఏంటంటే ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని గ్రహిస్తుంది, అంటే అబ్జర్వ్ చేసేస్తుంది. అలాగే చింతపండు వల్ల హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. చింతపండులోని టార్కారిక్ ఆమ్లం అత్యంత ముఖ్యమైన ఆమ్లం. ఇది మనం తినే కూరగాయలు, ఇతర ఆహారాల నుంచి ఐరన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. కాబట్టి చింతపండును ఐరన్ ఎక్కువగా ఉంటే ఆకుకూరలు అలాగే ఇతర వాటితో వండినప్పుడు చింతపండులలో ఐరన్ని పూర్తిగా గ్రహించడానికి ఎంతగానో సాయం పడుతుంది. దీని ద్వారా హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అలాగే చింతపండు ఎవరికి మంచిది? చింతపండులో కొన్ని ఫినాలిక్ అణువులు ఉంటాయి. ఇవి మన శరీరంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా పెంచుతుంది. కాబట్టి వాపులను నివారించుకోవడానికి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది షుగర్ని కంట్రోల్ చేయడానికి అలాగే లివర్ సమస్యలు తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. చింతపండు మాత్రమే కాదు, దీని గింజల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులోని కొన్ని పదార్థాలు క్యాన్సర్ని తగ్గించడంలో అలాగే గుండె పనితీరును తగ్గించడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మీకు ఒక ముఖ్య గమనిక, నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలు అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం అని మీరు గమనించండి. సో దీంట్లో మేము చెప్పేది కేవలం యూసెస్ మాత్రమే. మీ హెల్త్ ద్వారా మీ డాక్టర్ని సంప్రదించి మీరు ఏవైనా ఆహారాలు తీసుకోవాలి. సో మీరు ఈ వీడియోల ద్వారా చింతపండు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు అన్న దాని గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.